नेल्लूर मुनिसिपल कॉर्पोरेशन को सीपीएम नायकुलु कार्यकर्तलु भारी एत्तुन र्याली तो वच्ची प्रजल समस्यलपै धर्ना चेपट्टारु। प्रजल समस्यलपै इंटिंटिकि सीपीएम नायकुलु पर्यटिंची वारि समस्यलनु तेलुसुकुन्नारनि, इंटि पन्नु चेत्त पन्नु रोड्डु लांटि कनीस समस्यलनु परिष्करिंचालनि वारु डिमांड् चेशारु। धर्नाकु स्पंदिंचिन मेयर श्रेवंति जयवर्धन् परिष्करानिकि तन सहायशक्तुल कृषि चेस्तानि हामी इच्चारु। नेल्लूर मुनिसिपल कॉर्पोरेशन को सीपीएम नायकुलु कार्यकर्तलु भारी एत्तुन र्याली तो वच्ची प्रजल समस्यलपै धर्ना चेपट्टारु। प्रजल సమస్యలపై ఇంటింటికి సీపీఎం నాయకులు పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారని, ఇంటి పన్ను చెత్త పన్ను రోడ్డు లాంటి కనీస సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు। ధర్నాకు స్పందించిన మేయర్ శ్రేవంతి జయవర్ధన్ పరిష్కారానికి తన సహాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు। వాళ్ళందరూ ఈ రోజు భయాందోళనకు గురవుతున్నారు। ఈ హౌసెస్ ఇలా ఎవరెవరు కట్టమంటున్నారు వాళ్ళు కొద్దిగా నాకు వాళ్ళ డీటెయల్స్ గాని నాకు ఇస్తే కట్టమంటున్నవి ఇప్పుడు మీకు అదే ఎవరెవరు ఉన్నారో ఆ లిస్ట్ నాకు ఇస్తే నేను ఒకసారి ఎంక్వైరీ చేసి దానికి నేను ఫీడ్బ్యాక్ మీకు చెప్తాను। ఓకే కార్యక్రమాలు చాలా తక్కువగా ఉన్నారనుకుంటున్నారు। ఇప్పుడు బడ్జెట్ మీటింగ్ జరగగానే నేను పార్సిటీ వాళ్ళని పెంచడానికే ట్రై చేస్తాను ఖచ్చితంగా। దానికోసమే నేను ప్రత్యేక దృష్టి పెట్టి కూడా మీరు ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు ఏమేం చెప్తున్నారు, మీకు ఏమేం కావాలని చెప్తున్నారు అన్నిటిని కూడా నేను విన్నాను। ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఈ రోజు సమస్యలు విలేతనం చేస్తున్నాయి। చిన్న చిన్న సమస్యలు కూడా మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, దోమలు, డ్రైనేజీ లాంటి కనీస సదుపాయాలు కూడా కల్పించక ప్రజలందరూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। చిన్న చిన్న సాకులతో రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు రద్దు చేస్తా ఉన్నారు। జగనన్న ఇళ్ల లబ్ధిదారుల దగ్గర బలవంతంగా 45,000 రూపాయలు వసూలు చేస్తున్నారు। ఈ రోజు రైల్వే స్థలాల్లో బర్మశాలగుంట, పాచక్ పోస్ట్ ఆ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని 2 నెలల్లో తొలగిస్తామంటున్నారు। వాళ్ళకి ఇంతవరకు ఇళ్ల నిర్మాణం అనేది చేపట్టలేదు। వసూలు చేసుకుని ఖజానా నింపుకునే దాని మీద ఏ కొత్త పన్నులు వేయాలా, ఏ విధంగా ఈ యొక్క ఖజానా నింపాలనే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ కమిషనర్ గానీ, పాలక వర్గానికి గానీ, ఈ ప్రభుత్వానికి గానీ కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే దాని మీద లేదు। ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా। లోపలకు కూడా పంపించకుండా ఈ రోజు ప్రజల సమస్యలను చెప్పుకునే దానికి కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుని పెట్టి అడ్డగిస్తుంది। అదేవిధంగా నిన్న మొన్న మహిళలు అనేది కూడా లేకుండా ఇంటింటికి పోయి మహిళల్ని వాళ్ళ ప్రోగ్రాం లేకపోయినా కానీ ఇంటి దగ్గర కాపలా కాసే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు పోలీస్ వ్యవస్థకు వచ్చింది।